ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించాడు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యంపై ఆ విద్యార్థి చేసిన ఆలోచనలు సత్ఫలితాలనిచ్చాయి. సైకిల్కు బ్యాటరీ అమర్చాడు. 3 గంటలు ఛార్జింగ్ పెడితే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసే విధంగా రూపొందించాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పుల్లాయపాలెంకు చెందిన చీరాల భారతి డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థి బచ్చు శివనాగరాజు బ్యాటరీతో పరుగులు తీసే సైకిల్ని తయారు చేశాడు. తన గ్రామం నుండి చీరాల పట్టణంలోకి కాలేజీకి వెళ్ళి రావాలంటే అయ్యే ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆలోచన వచ్చినట్లు చెప్పాడు. అది ఖర్చు చేయడం కూడా తమకు భారం అవడంతో సైకిల్కి బ్యాటరీ అమర్చితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందన్నాడు. తన ఆలోచనకు తగ్గట్లు ప్రయత్నం చేశానని చెప్పాడు. సైకిల్కు బ్యాటరీ అమర్చడంలో 5 సార్లు విఫలమైనట్లు చెప్పాడు. 6వసారి ప్రయత్నం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. బ్యాటరీ అమర్చి సైకిల్ను పరుగులు తీయించాడు. 3 గంటలు ఛార్జ్ చేస్తే 5 గంటలు 50 కిలోమీటర్ల దూరం గంటకు 27 నుండి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చని చెప్తున్నాడు. తన ప్రయత్నానికి 14,000 రూపాయలు మాత్రమే ఖర్చైనట్లు చెప్పాడు. ప్రభుత్వం సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు తీయొచ్చని తన ఆలోచనను వివరించాడు. తాను చదువుతుంది ఇంజనీరింగ్ కోర్సు కాదు, డిగ్రీ కోర్సు మాత్రమే. ఇంజనీర్లు మాత్రమే ఇటువంటివి కనిపెడతారని అనుకోవడం తప్పు. వినూత్నంగా ఆలోచించే సామర్థ్యం ఉన్న సాధారణ డిగ్రీ విద్యార్థులు కూడా కనిపెట్టవచ్చని చూపించాడు. నా పేరు బొచ్చ శివనారాజు, మాది ప్రకాశం జిల్లా చీరాల మండలం. నేను డిగ్రీ చీరాల భారతి డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. చీరాల డిగ్రీ కాలేజీ భారతి కాలేజీకి వెళ్ళడానికి నాకు ఛార్జీలు ఎక్కువ మోతాదులు అవుతుంది. అందువల్ల బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేద్దామని ఆలోచనతో, ఎప్పటి నుంచో తయారు చేద్దామని ఆలోచనతో చేస్తూ ఉంటే చిన్నసార్లు ఫెయిల్ అయ్యాను. ఈసారి సక్సెస్ అయింది బ్యాటరీ సైకిల్. ఈ బ్యాటరీ సైకిల్కి 3 గంటలు ఛార్జింగ్ పెడితే 56 లేదా 57 పైగా కిలోమీటర్లు తిరిగి రావచ్చు. దీనికి స్పీడ్ వచ్చేసి 30 లేదంటే 27 ఆ మధ్యలో వెళ్తుంది. దీనికి ప్రకృతిని ఏ విధంగా హానికరం చేయకుండా ప్రకృతిలో బాగానే ఉంటుంది. ఈ యొక్క సైకిల్ బ్యాటరీ సైకిల్ యొక్క ఖర్చు వచ్చేసి 14,500 రూపాయలు అయింది. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయకారం అందిస్తే ఇంతకంటే ఇంకా మెరుగైన బైక్ గడ్ చేద్దామని ఆలోచన ఉంది. బైక్ ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.